श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई चरित मानस कार्यक्रमानिकि स्वागतम। భగవద్ బంధువులారా, మనం 6వ అధ్యాయంలో శ్రీరామ జన్మదినోత్సవం గురించి చెప్పుకుంటున్నాం. శ్రీరామరాజున జరిగినటువంటి ఆ వేడుకలో ఎంతో ఆనందిస్తూ ఉన్నాం మనం పాల్గొన్నప్పుడల్లా. కానీ ఆ వేడుకల వెనుకున్నటువంటి అంతరార్థాన్ని, అలాగే దాని వెనుకున్నటువంటి భక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అక్కడ సూత్రధారిగా నడిపించినటువంటి రాధాకృష్ణమాయ గురించి చెప్పుకున్నాం. అంటే లోపల ఉండే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆవిడే చేసింది కదా. ఇప్పుడు ఈ బయట నుండి వ్యవహారాన్ని నడిపించిన వాడు తాత్యాకోతే పాటిల్. మనకు సాయి సచ్చరితలో కొన్ని వివరాలు చాలా కొద్దిగా ఇవ్వటం జరిగింది. అందుకనే కొంతమంది భక్తులు మనకి పరిచయం చేసుకోవడం కోసం, ఆ భక్తుల గురించి మనం ప్రేరణగా తీసుకొని ఆ భక్తులు ఆచరించినటువంటి విధి విధానాలు తెలుసుకుంటే మనం ఆ భక్తులాగే బాబాగారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో కొంతమంది భక్తుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనం గతంలో మాల్సాపతి గురించి చెప్పుకున్నాం, శ్యామ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు తాచ గురించి కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ ముగ్గురు షిరిడీకి సంబంధించినటువంటి వాళ్ళు. షిరిడీలో బాబాతో సన్నిహితంగా ఉన్నటువంటి భక్తులు. తాచ సుమారుగా 14 సంవత్సరాలు బాబాతో నిద్రించాడు. వీళ్ళ నాన్నగారు గణపతిరావు కోతే పాటిల్, వీళ్ళ అమ్మగారు బాయిజమాయి. షిరిడీలో వీళ్ళు వ్యవసాయదారులకు సంబంధించినటువంటి కుటుంబానికి చెందినటువంటి వారు. ఈ తాచ సుమారుగా బాబాగారు 1858 సంవత్సరంలో వచ్చినప్పుడు ఈ తాచ చిన్నపిల్లాడు, 7 సంవత్సరాలు అట్లా ఉండేది. బాబాగారు వచ్చిన మొదట్లో బాయిజమాయే పరిచయం అయింది, ఆవిడ దగ్గరే భిక్ష స్వీకరించేవాడు. ఇలా బాబాగారు పరిచయమైన వెంటనే ఇతను తాచాకోతే పాటలు భక్తులు కాలా. అతను 7వ సంవత్సరం అంటే చిన్నపిల్లాడు కదా. ఈ శ్యామ కూడా వెంటనే కాలేదుగా మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఈ తాచాకోతే పాటలు కూడా బాబాని అందరిలాగానే పిచ్చివాడు అనుకుని రాళ్ళు తీసుకుని అమ్మబట్టడం, రాళ్ళు తీసుకుని బాబా మీదకి విసిరేయటం, అలా 11వ సంవత్సరం 12వ సంవత్సరం వచ్చేదాకా బాబాగారిని భక్తులుగా గుర్తించలేదు. తర్వాత బాబాగారిని భక్తులుగా గుర్తించిన తర్వాత బాబాతో పాటు కలిసి నిద్రించడం జరిగింది. సుమారుగా 1912, ఎందుకంటే 3/1/1912 వీళ్ళ నాన్నగారు గణపతిరావు కోటే గారు కాలం చేస్తారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత బాబాగారే చెప్తారు, నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర పడుకోమని. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాబాగారు ప్రత్యేకించి ఇతనికి ఏం సాధన ఎవరికి నేర్పలేదు. కానీ ఇతను 14 సంవత్సరాలు పాటు బాబాతో ఉన్నా కూడా మరి ఇతను ఎలాంటి అదృష్టాన్ని పొందాడు అంటే, బాబాగారు అలాగే మహల్సాపతి అలాగే తాచాకోతే పట్ల వీళ్ళు ముగ్గురు రాత్రి వేళ నిద్రించేవాళ్ళు, చెప్పుకున్నాం కదా. అది బాబాగారు మధ్యలో అంటే ఆయన తూర్పుకి తలబెట్టి పడుకుంటే ఉత్తరం వైపేమో మహల్సాపతి, పడమర వైపేమో తాచాకోతే పాటలు పడుకునేవారు. వీళ్ళ మీద బాబావారు కాళ్ళు వేసేవారట, వాళ్ళు కూడా బాబా మీద కాళ్ళు వేసేవారట. అంటే వాళ్ళు ఎంత సన్నిహితంగా ఉండేవాళ్ళో చూడండి. తాచా నిద్రపోతూ ఉంటే బాబాగారు అతన్ని లేపేవారు. అతని కాళ్ళు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే అసలు ఎంత అదృష్టవంతుడై ఉంటాడండి. అసలు బాబాగారి యొక్క సాంగత్యం లభించడమే చాలా కష్టమండి. అంటే ఒక సద్గురువు యొక్క దర్శనం లభించడమే కొన్ని జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప లభించదు. అట్లాంటిది ఆయన సన్నిహితంగా ఉన్నాడు, ఆయన సేవ చేసుకున్నాడు, ఆయన సాంగత్యం లభించింది. ఇంకా బాబావారు స్వయంగా అతని పాదాలు కూడా ఒత్తాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి గురుసు శిష్యుల సంబంధం కాదండి, తండ్రి కొడుకుల సంబంధం లాంటిది, ఒక ఆత్మీయ సంబంధం లాంటిది. ఎందుకంటే తాత్య బాబాని మామ అని పిలిచేవాడు, బాబావారు వీళ్ళమ్మని అక్క అని పిలిచేవాడు బాయిజమాయిని. ఆ విధంగా సాగింది, కొనసాగింది వాళ్ళ యొక్క బంధం. ఇక్కడ ఎవరు బయట వాళ్ళు కాదు, తన యొక్క మేనల్లుడి మేనమామ అంటే తండ్రి పాత్ర. అందుకని బాబావారు అతనికి చాలా అంటే, ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబా అతనికి ఎటువంటి అవకాశం ఇచ్చాడంటే, అనేక సందర్భాల్లో మామూలుగా ఆడుకోవటం లేకపోతే అల్ల చేస్తుంటే బాబావారు నివారించటం, మరి అతను సంతకు వెళ్తానంటే వద్దనటం, ఇవన్నీ మనకు సచరిత్రలో వస్తాయి. అనేక సందర్భాల్లో అతను ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా
బాబా అతన్ని కాపాడతాడు. నువ్వు వెళ్ళేటప్పుడు సామాన్ తీసుకుని వెళ్ళంటాడు. నాకేంలే మామ మీరున్నారని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. ఆ టాంగా ప్రమాదానికి గురవుతుంది. మళ్ళీ మామ అని తలుచుకుంటాడు. తలుచుకుంటే ఇతనికి స్వల్ప గాయాలతో బయటపడతాడు. మనం అట్లా తాచాకోతే పాటలు తీసుకుంటే తాచాకోతే పాటలు ఎప్పుడు కూడా ఇతని దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాలంటే బాబా దగ్గర అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా బాబా దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలని తాచాకోతే పాటలు అనుకోలేదు, బాబా కూడా ఏమి నేర్పాలనుకోలేదు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాం, ఇది సచరితలు కూడా వస్తుంది. ఎట్లా అంటే చావిడ ఉత్సవం అప్పుడు బాబాని తీసుకెళ్ళటానికి తాత్యా వచ్చి లేపుకొని చక్కగా చేయి పట్టుకొని తీసుకెళ్తుండేవాడు. అప్పుడు బాబా భయ అంటే ఎవరు వచ్చినా రాడు, ఇంకంటే బాబా బయలుదేరాలంటే తాత్యానే. అంటే అది ఒక ఆనవాయితీగా, ఒక ఆచారంగా, ఒక సాంప్రదాయంగా బాబాని గౌరవంగా అంటే తాను ఒక ఆత్మీయ బంధం, ఒక సొంత మనిషిలాగా తీసుకువెళ్ళేవాడు. మరి చివరిలో మనం అనుకున్నాం కదా, 14 సంవత్సరాలు పడుకున్న తర్వాత 1912 తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోతే ఇంట్లో పడుకోమన్నాడు కదా. అప్పుడు బాబావారు ఏం చెప్పేవారంటే ఇతను వెళ్ళేటప్పుడు వెళ్ళుము, అప్పుడప్పుడు మధ్యలో వచ్చి నన్ను కనిపెడుతూ ఉండు అంట, నన్ను చూసి వెళ్ళు అంటాడు మధ్య మధ్యలో వచ్చి. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే బాబావారు తన దగ్గర పెట్టుకొని అతని కర్మ క్షయం చేసి అతన్ని మరి పూర్వజన్మ సుకృతం వల్ల అంటే బాబా అంటాడు నీది నాది 1919 జన్మల బంధం అంటాడు. మన శ్యామానేమో 72 జన్మల బంధం అంటాడు. ఇక్కడ 19 జన్మల బంధం అని చెప్తూ మరి ఆ విడదీయరాని బంధం ఏంటో మనకు తెలియదు, కానీ శ్యామాని తాత్యాన్ని చాలా ప్రేమగా చూసేవారు బాబా. అలాగే ఈ తాత్యా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను మధ్య మధ్య చూడమన్నారు కదా వచ్చి అని నిరంతరము కూడా బాబా జాస్లో ఉండేవాడు. తాత్యా చేసిన సాధన అదే. అక్కడ ప్రత్యేకంగా వేరే మంత్రం ఏమి ఇచ్చి ఆయన్ని సాధన చేయమనలా. అంటే తాత్యాకి ఏం పరాప చెప్పాడు, నువ్వు అప్పుడప్పుడు వచ్చి నన్ను చూడమని. ఉదాహరణకు మనం ఒక ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగవాలనుకున్నామండి, మనం ఎంత కాన్షియస్గా ఉంటాం, పొద్దున్నే అలారం పెట్టుకుంటాం, పొద్దున్నే లెగవాలి వెళ్ళాలి అది ఇదని అనుకుంటాం లేదా. మరి ఈయన ఒక డ్యూటీ పెట్టాడు ఇక్కడ బాబావారు, తాత్యాకి ఒక డ్యూటీ పెట్టాడు. నువ్వు మధ్య మధ్యలో నన్ను వచ్చి ఒకసారి పలకరించలే చూస్తుండు ఏంటో అని. అంటే ఏంటి, నువ్వు ఏమరపాటుగా ఉండవద్దు, నిరంతరము నా జాసలో ఉండు, నేను నీ జాసలో ఉంటాను. అంటే మన ఇద్దరు నీ ఇంటి దగ్గర నువ్వు నిద్రపోయేది, నా ఇంటి దగ్గర నేను నిద్రపోయేవాళ్ళం కాదు, నేను ఎప్పుడు కూడా నిన్ను ఆలోచిస్తూ ఉంటాను నీ గురించి, నువ్వు కూడా అలాగే నా గురించి కనిపెట్టుకుని ఉండు మధ్య మధ్యలో వచ్చాను. ఎందుకంటే మన సాహిత్య చరిత్రలో ఒక అధ్యాయంలో వస్తుంది కదా 42వ అధ్యాయం, తాచాకోతే పాటలు అనారోగ్యంతో ఉన్నప్పుడు రామచంద్ర కోతే పాటలతో చెప్తాడు కదా, వాడికి రోజులు దగ్గర పడ్డాయి, విజయదశమి రోజు వాడికి గండం ఉందని చెప్తాడు కదా, సమయం ఆసనమైంది, శరీరం విడిచే సమయం ఆసనమైందని చెప్తాడు. మనం సాయిసే చెట్లు తీసుకున్నట్లయితే 43, 44 అధ్యాయాల్లో బాబావారు తాచ్యా కోసం దేహత్యాగం చేశారని కూడా ఒక భావంతో తీసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం చూడండి ఎంత గొప్పదో. బాయిజామాయికి నీ బిడ్డని నా బిడ్డలాగా చూసుకుంటానని మాట ఇచ్చాడు కదా బాబావారు, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదని మాట ఇచ్చారు. అదే ప్రకారంగా తాత్యాకి చిన్న అనారోగ్యం వచ్చిన బాబా చూసుకున్నాడు. గుర్రబండిలో పోతే గుర్రబండిలో వెళితే అక్కడ ప్రమాదం జరుగుతుంది, ఈరోజు నీ యొక్క జాతకంలో గండం ఉందంటాడు. అలా అతన్ని నిరంతరం అంటే బాబావారు బాధ్యత తీసుకుంటే ఎంత బాధ్యతగా ఉన్నారో మనకి తాత్యా ద్వారా తెలుస్తుందండి. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత బాబాగారికి దక్షిణలు వస్తున్నాయి కదా, 1910 తర్వాత బాగా పెరిగారు జనం. పెరిగిన తర్వాత బాబాకి దక్షిణ వస్తుంటే ఏ రోజు గారు పంచిపెట్టేవారు. ఆ పంచిపెట్టేటప్పుడు తాత్యా ఒక్కడికి 35 రూపాయలు ఇచ్చేవాడు. అతను ఆ డబ్బంతా ఏం చేసేవాడంటే జమ చేసి పొలం కొన్నాడు. అతనికి ఏంటంటే ఒక భూస్వామి కావాలి, ఒక ధనవంతుడు కావాలన్నటువంటి ఆలోచన ఉండేది. అతనేమి సాధకుడు కావాలి, లేకపోతే జీవన్ముక్తి కావాలి, మోక్షం కావాలి అట్లాంటివి అనలేదు ఆయన. ఆచకోతి పాటలు బాబా దగ్గర అవేం కోరుకోలేదు. మా ఫ్యామిలీ బాగుండాలి, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మేము మంచి ఆశావనం కావాలి, మా మాట చలామణి అవ్వాలి, చాలా పెత్తనం చేసేవాడు చాచకోతి పాటలు. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా అతనే కనుసరణలో జరిగేది. వాళ్ళ కుటుంబ సభ్యులు
బాజీరావు వాళ్ళ అబ్బాయి ముకుందరావు సర్పంచ్గా చేశాడు. తర్వాత వాళ్ళ పెదనాన్న అవుతారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా చేశారు 2 సంవత్సరాలు మురార్జీ దేశాయ్ టైంలో. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, బాబా వారి యొక్క అనుగ్రహం ఆ కుటుంబం మీద ఎంత బాగుందో చూడండి. ఇతను 3 పెళ్లి చేసుకుంటాడు. 3 పెళ్లి చేసుకుంటే ఆ 3కి సంతానం కలగదు. బాబా దగ్గరికి వచ్చి, ఏమయ్యా అందరికీ సంతానం ఇస్తున్నావు, నాకు సంతానం ఇవ్వ అని అడిగి ఇస్తారు. నువ్వు నా మీద నమ్మకం లేదు, అందుకనే మొదటి భార్యకి సంతానం లేదని మళ్ళీ 2వ భార్యని చేసుకున్నావు, మళ్ళీ 2వ భార్యకి 3వ భార్య, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏందని అడుగుతాడు. 3కి పిల్లలు పుడతారు సరేనా అంటాడు బాబావారు. అంటే బాబావారి యొక్క కృప ఎలా ఉందో చూడండి, అలా 3 భార్యలకి సంతానం ఇస్తాడు. ఇతనేమో బాబా దగ్గర ఉంటూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం లేదని ఆవిడ మీద నమ్మకం లేక, అంటే ఆవిడ సంతానం కలగదని ఇంకా ఇంకో భార్యం చేసుకుంటాడు, తర్వాత ఇంకో భార్యం చేసుకుంటాడు, ఇలా 3 చేసుకుంటాడు. కానీ బాబావారు ఏం చెప్పారు, 3కి సంతానం ఇస్తానని చెప్పాడు, 3కి సంతానం ఇచ్చాడు. అంటే ఇప్పుడు బాబాని నమ్ముకొని సేవ చేసుకుంటే ఏం తక్కువ, ఎవరు ఏది కావాలనుకుంటే అది ఇచ్చారండి బాబావారు. వాళ్ళకి మోక్షం కావాలనుకుంటే మోక్షం ఇచ్చాడు, లేదు ఆదాయం కావాలి నాకు బ్రహ్మాండ ఆదాయం కావాలన్నాడు. ఇప్పుడు ఈ కుటుంబానికి మొత్తానికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఇచ్చాడు. షెడ్యూల్ వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి 4-5 హోటల్స్ ఉన్నాయి మనం చూడవచ్చు. బాబా యొక్క భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో సేవ చేసినటువంటి ఆ కుటుంబాలను బాబా ఎంతో ఆదరించారు. ఏదో ఒక రకంగా వాళ్ళని చక్కగా వాళ్ళందరి కుటుంబాల్లో చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు, చాలా అభివృద్ధి చెందారు, వాళ్ళు అనుకున్నటువంటి సంపాదన సంపాదించగలిగారు. ఇప్పుడు ఈ తాచా ఉన్నవాడు అతను అలాగే అనుకున్నాడు కదా, అతనేమి నాకు ఉపదేశం చేయండి మంత్రోపదేశం చేయండి నేను సాధన చేస్తానని అడిగాడా, అడగలేదు. అంటే అతను అడగకపోయినా కూడా అతని భావం ఏంటో తెలుసుకున్నారు బాబావారు. తెలుసుకొని మరి తర్వాత బాబా యొక్క సంస్థానంలో కీలకమైనటువంటి బాధ్యతలు తాత్య కూడా పోషించాడు, ఆ కుటుంబ సభ్యులంతా కూడా పోషించారు. అంటే బాబా వారు ఏం చేశారంటే, ఆయన జీవితంలో కొంతమందిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆ భక్తులందరి చేత ఎవరు దేనికి పనికి వస్తారు, ఎవరి స్వభావం ఏమిటి, వీళ్ళందరూ కూడా జన్మజన్మల బంధం అని చెప్తున్నాడు కదా. మన శ్యామకి చెప్పాడు, అట్లాగే మాల్సాపతికి చెప్పాడు, అట్లాగే ఇతను కూడా చెప్పాడు, మన రాధాకృష్ణమాయకి చెప్పాడు, ఇలా వీళ్ళందరూ కూడా జన్మజన్మల బంధం, వీళ్ళందరూ మనంతా కలిసి ఉన్నామన్నాడు బాబావారు. మరి అటువంటి అప్పుడు వీళ్ళందరినీ ఈ జన్మలో ఎందుకు తీసుకున్నాడు, తీసుకుని ఏం చేశాడు, ఒక్కొక్కరికి ఒక పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక పోర్ట్ఫోలియో ఇచ్చి వాళ్ళందరి చేత ఆ విధమైనటువంటి సేవ చేయించారు బాబా. ఎవరిని ఊరకుంచలేదు ఆయన సేవలో, ఎవరు ఏ సేవకు పనికొస్తారో ఎంచుకొని వాళ్ళ చేత ఆ సేవ చేయించాడు. అందుకనే ఒక సద్గురువు ఏం చేస్తాడంటే, సమర్థ సద్గురువు ఆయన, ఆయన సమర్థుడు. ఎవరి చేత ఏ పని చేయించాలో తెలుసు, ఎవరు ఎందుకు పనికొస్తారో తెలుసు, సర్వజ్ఞుడు కదా. కాబట్టి బాబా ఆ విధంగా ఆ రోజుల్లో ఎన్నుకున్నటువంటి వారందరి చేత కూడా చక్కటి సేవ చేయించారు. ఈ విధంగా మనం షిరిడీలో వెళ్ళినప్పుడు, మనం బాబా గారి యొక్క దర్శనానికి వెళుతున్నప్పుడు పైన చాలామంది భక్తుల యొక్క ఫోటోలు కనపడతాయి మనకి చూడండి. అట్లాగే ఇప్పుడు మనం సాయి చరిత మానసలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని పాత్రలు మనకి పరిచయం అవుతున్నాయి. పరిచయం అవుతున్నప్పుడు ఆ పాత్రల గురించి మనం, కొన్ని పాత్రల గురించి మనకి అందించినటువంటి, మనకు లభ్యమవుతున్నటువంటి సమాచారం ప్రకారం మ్యాక్సిమం ముఖ్యమైనటువంటి పాత్రలన్నిటి గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ యొక్క సాయి సచరిత్రలో ఇవి చాలా ప్రధానమైనటువంటి విషయాలు, చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ఒక కుటుంబాన్ని వదిలేసి, అమ్మా నాన్న వదిలేసి అక్కడ బాబా దగ్గర వచ్చి 14 సంవత్సరాలు పడుకున్నాడు అంటే అందులో ఏమాత్రం అతను సాధకుడు కాదు, కొన్ని భక్తులు అందామంటే భక్తుడు కూడా కాదు. అతను బాబాని ఒక బంధువుగా, అంటే కుటుంబ సభ్యుడిగా భావించాడు, అతను కుటుంబ సభ్యుడిగా భావించాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు మనం, ఎట్లా అంటే వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆచారాల వల్ల ఇతనికి కూడా ఆ యొక్క పాండురంగడిని ఆరాధించడం ఇతను కూడా అలవాటయ్యి, ఇతను కూడా ఏకాదశి ఉపదేశం ఉపవాసం ఉండాలనుకుంటాడు. మీరు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి, అంటే అతని జీవితాంతం బతిమన్నా కూడా ఈ యొక్క శ్రీమన్నారాయణమూర్తి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఏకాదశి ఉపవాసం ఉండటం అనేది ఒక ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి ప్రక్రియ. తాచాకోతి పాటిల్లో చాలాసార్లు ఏకాదశి ఉపవాసం ఉంటానని బాబాని అడుగుతాడు, కానీ బాబా ఎప్పుడు కూడా అనుమతి ఉంచలేదు. అనకదా మనకి ఆ ఉపవాసాలు ఉపదేశాలు వద్దు అన్నాడు బాబావారు. ఎందుకన్నారు, ఆయన నిరంతరం అతను దగ్గర పెట్టుకున్నాడు,
దగ్గర పెట్టుకొని అతని యొక్క యోగక్షేమాలన్నీ కూడా బాబావారు చూశారు. ఇక్కడ మనం బాబావారి యొక్క అనుగ్రహం పొందినటువంటి ఆ భక్తుల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళు బాబావారు వద్దన్నారంటే మానేశారండి. అక్కడ బాబావారు వద్దన్నది వాళ్ళు ఏమి చేయలేదు. అక్కడ రాధాకృష్ణమాయి ఒక సందర్భంలో బాబాగారి దగ్గరికి వచ్చినటువంటి భక్తులు ఏదో అక్కడ ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించడంతో ఆ భక్తుల మీద కోపడుతుంది. కోపడితే అప్పుడు బాబావారు ఆవిడ మీద కోపడతారు, నా భక్తుల్ని అవమానిస్తే నన్ను అవమానించినట్లే అంటే. అప్పటి నుంచి ఆవిడ వాళ్ళు ఎవరన్నా వచ్చినటువంటి భక్తులు తప్పుగా ప్రవర్తించినా కూడా ఆవిడ వాళ్ళని గౌరవించేది, వాళ్ళు బాబా అతిథులుగా భావించేది. అట్లాగే తాచాకోతే పాటలు కూడా బాబాగారికి చెప్పకుండా ఏం చేసేవాడు కాదు, బాబాగారు వద్దు అంటే ఆగిపోయేవాడు. ఏదో చిన్నప్పుడు ఏదైనా అట్లాంటి చేష్టలు చేసినా కూడా తర్వాత ఇక బాబావారు వద్దన్నారు కదా ఈ ఏకాదశి ఉపవాసం, తర్వాత అతను ప్రయత్నం చేస్తాడు ఆ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాను. బాబావారు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి తినిపించేవాడు. బాబావారికి కిళ్ళీలు అంటే చాలా ఇష్టం అండి. ఆ కిళ్ళీలు ఒక కోన్ మాదిరిగా ఆవిడే మన రాధాకృష్ణమాయ బాబాగారికి పంపించేది. ఇతను బాబాగారు స్వీకరించి ఆ తిని ఆ ఉచ్చిష్టాన్ని మళ్ళీ తాచా కొద్ది పాటలకి ఇచ్చేవాడు. తాచే ఎంత అదృష్టవంతుడో చూడండి. తాచా కానివ్వండి, రాధాకృష్ణమాయి కానివ్వండి, బాబాగారు ఉచ్చిష్టాన్ని స్వీకరించినటువంటి గొప్ప అదృష్టవంతుడండి. ఎందుకంటే దాన్ని మించింది లేదు, గురువు యొక్క ఉచ్చిష్టం అంత గొప్పది. గురువుని సర్వస్వం అనుకుని వీడు సేవించారండి. షిరిడీలో ఈ రోజున సంస్థాన్ని కానివ్వండి, బాబా గురించి ఇంత చక్కగా మనం అందరం కూడా తెలుసుకోగలుగుతున్నాము, బాబా లీలలు ఇంతమందికి అందుతున్నాయి అంటే ఆ రోజుల్లో భక్తులు పొందినటువంటి అనుగ్రహం, భక్తులు పొందినటువంటి అనుభూతి. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గర ఉన్నటువంటి ఆ లీలలన్నీ కూడా తను దగ్గరుండి గమనించి 1912 నుంచి దీక్షిత్ డైరీ అని రాశాడు ఆయన. ఆ డైరీలో ఉన్నటువంటి అనేక విషయాలు ఈ రోజున మనకి సాయి సచరిత్రలో హేమంత్ పంత్ మనకు అందించాడు. హేమంత్ పంత్ వయసు మీద పడిన తర్వాత, ఇతను సుమారుగా 1859లోనే పుడతాడు అనుకుంటా మన హేమంత్ పంత్, సుమారుగా బాబా వయసు ఉన్నటువంటి వాడు అతను కూడా. ఆ బాబాకి అతనికి ఎంత కొద్ది తేడా, ఒక 10-20 సంవత్సరాలు అంతే. అతను బాబా 1918 అంటే 16-17లోనే ఆయన రిటైర్ అవుతాడు. హేమంత్ పంత్ అప్పటికి వచ్చేటప్పటికి ఆయనకు 60 సంవత్సరాలు దాటిపోతాయి. అతను వృద్ధాప్యంలో అతను బాబాగారి యొక్క లీలలన్నింటినీ సేకరించి తన పుస్తకం రాయడానికి బాగా సహకరించింది కాకాసాహెబ్ దీక్షితే. ఎలా సహకరించగలిగాడు అంటే అన్నాసాహెబ్ దావోల్కర్ కంటే కూడా ఎక్కువ సంవత్సరాలు కాకాసాహెబ్ దీక్షిత అక్కడ ఉన్నాడు. ఈ మాయతో ఉన్నటువంటి అనుభవాలు కానివ్వండి, నానాసాహెబ్ చంద్రకూర్తో ఉన్నటువంటి అనుభవాలు కానివ్వండి, ఈ తాచాకతో పాటలతో ఉన్నటువంటి అనుభవాలు కానీ ఇవాళ మనం తెలుసుకుంటున్నామంటే కాకాసాహెబ్ దీక్షిత వల్లే. ఆ భక్తులందరూ ఏం చేశారంటే ఆ రోజుల్లో బాబా దగ్గర జరిగినటువంటి లీలలన్నీ కూడా వాళ్ళు పొందుపరిచారు. రేగే చక్కగా నోట్స్ రాశాడు, అట్లాగే సాయి శరణానంద రాశారు, మనకి అట్లాగే దీక్షిత్ రాశాడు, అలాగే తర్కడ్ రాశాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా పొందుపరిచారు. వాళ్ళ హృదయాల్లో పొందుపరచడమే కాకుండా వాళ్ళు అక్షర రూపంలో కూడా మనకు అందించారు. అవన్నీ కూడా మనం వాళ్ళ ముచ్చటించుకుంటున్నాం సందర్భోచితంగా. అందువల్ల భగవద్బంధువులారా, తాచాకోతే పాటిల్ అనేవాడు కేవలం ఏదో అల్లరి చిల్లరగా తిరిగేటువంటి ఒక చిన్న పిల్లాడు బాబావారు వచ్చినప్పుడు. మరి అటువంటి పిల్లవాడిని తన స్వాధీనం చేసుకొని 11-12 సంవత్సరాల వయసు నుండి చివరికి అతని కోసం బాబావారే ప్రాణం ఇచ్చే స్థితిగా వాళ్ళిద్దరు అనుబంధం ఏర్పడిందంటే అది ఎంత రుణానుబంధం అండి. కేవలం ఆ తల్లి బాయిజామ ఏం చేసింది, కేవలం రొట్టె పెట్టింది బాబాకి. ఒకటి మనం ఈ పాత్రల ద్వారా ఏం తెలుసుకోవాలంటే, మనం ప్రేమతో బాబాకి సమర్పించేటువంటి ఆ పదార్థం ఏదైనా సరే అందులో భక్తి శ్రద్ధలో ఉన్నట్లయితే బాబా ఆ రుణాన్ని ఉంచుకోడండి. బాబా ఆ రుణాన్ని ఉంచుకోడు. బాబా ఏం చేస్తున్నారు, అనుగ్రహ రూపంలో మన మీద ఇస్తున్నారు. అదే కదా ఆ కుటుంబాలకు జరిగింది. మరి చాచాకి అంత అనుగ్రహాన్ని ఇచ్చారు అంటే బాబా వాళ్ళు చేసినటువంటి సేవే. ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా సేవ చేశారు కాబట్టి అనుగ్రహాన్ని పొందారు. మనం కూడా అలాంటి సేవే చేద్దాం. నేను స్థలం ఇచ్చానని, నేను విగ్రహం ఇచ్చానని, నేను అన్నదానం చేశానండి, నేను పాటలు పాడానండి, నేను షిరిడి అనేక సార్లు వెళ్ళానండి, నేను అంత చందా ఇచ్చానండి, ఇంత చందా ఇచ్చానండి, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఎవరు చెప్పుకోలేదండి ఆ రోజులు.
బూటీవాడ కట్టాడు. బూటీ కనీసం ఎక్కడ తన పేరు వేసుకోలేదు. బూటీ ఎవరితో చెప్పుకోలేదు. నేను లక్షలు ఖర్చు పెట్టాను, మనం చెప్పుకుంటున్నాం ఈ రోజున. మరి ఆ విధంగా ఆ రోజుల్లో ఆ కుటుంబాలు బాబాని అంటిపెట్టుకొని బాబానే సర్వస్వం అనుకొని వాళ్ళందరూ కూడా సేవ చేశారట. మరి అలా సేవ చేయబట్టే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ రోజున మనం చెప్పుకునేటువంటి స్థాయిలో ఉన్నారు ఆ మహాభక్తులు. ఆ మహాభక్తుల్ని మనం స్మరణ చేసుకుందాం. స్మరణ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే బాబా ఆశీస్సులు ఆ కుటుంబాల మీద ఎలా ఉన్నాయో మన మీద కూడా అలాగే ఉంటాయి. ఎందుకు ఆ విధంగా ఉంటాయంటే అంకిత భక్తుల్ని మనం స్మరించినట్లయితే బాబాని స్మరించినట్టేనే. ఇప్పుడు మనం రాధాకృష్ణ అయ్య గురించి చెప్పుకున్నాం, లేదా తాచాకోతే పాటల గురించి చెప్పుకుందాం, మాల్సాపతి గురించి చెప్పుకున్నాం, శ్యామాని గురించి చెప్పుకున్నాం. వాళ్ళని స్మరించేటప్పుడు ఆ భక్తులు బాబాతో ఎలా మెసిలేరా చెప్పుకుంటున్నాం కదా. అంటే సాయి లీలలే కదా అవి, సాయి చేసిన చమత్కారాలే కదా అవి. ఆ చమత్కారాలు సాయి చేశారు కాబట్టి ఆ లీలల్లో వాళ్ళు ఆ విధంగా అనుభూతి చెందారు. అనుభూతి చెంది మరి అంకిత సేవ చేశారు కదా అక్కడ. అటువంటి ఆ భక్తుల్ని మనం స్మరిస్తున్నామంటే సాయిని స్మరిస్తున్నట్టే కాదా. షిరిడి అనేటువంటి ఒక పుణ్యభూమిలో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు, ఏమాత్రం బాబాకి పరిచయం లేనటువంటి వ్యక్తులు, బాబాకి ఎటువంటి వాళ్ళకి బాబాకి అంతకుముందు పరిచయం కానీ లేకపోతే కులబంధం కానీ లేకపోతే ఇంకో శిష్యబంధం కానీ ఇంకేమైనా ఉందండి. ఇప్పుడు బాబా వచ్చిన తర్వాత ఏర్పడ పరిచయాలేగా ఇవన్నీ. బాబా వచ్చిన తర్వాత ఆయనే పరిచయం చేసుకున్నాడు, ఆయనే పరిచయం చేసుకొని ఆయనే మమేకమైపోయి ఒక బంధం కలుపుకొని ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని వాళ్ళకిచ్చాడు. శాశ్వతమైనటువంటి స్థానం 1945 సంవత్సరంలో తాచాకోతే పాటలు మరణించేంతవరకు కూడా బాబా సేవలోనే ఉన్నాడు. షిరిడిలో వచ్చేటువంటి భక్తులకి ఎన్నో విషయాల్ని అతను చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి బాబా ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఇచ్చారండి. 1922 సంస్థానం ఏర్పడింది. సంస్థానంలో ఎవరెవరు ఉన్నారు సంస్థానంలో అంటే వీళ్ళే, ఈ కూటమంతా ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ బాబాని అక్కడ ఎలా చూశారు అంటే కేవలం ఆయన బాబా ఏదో ఒక మానవుడిగా వచ్చాడు లేదా ఒక గురువుగా వచ్చాడు అని అనుకోలేదండి. బాబా కీర్తి ప్రతిష్టలు అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశమే కాకుండా బాబా అనుగ్రహం మనలాగా అందరికీ అందాలి. మనం పొందాము ఈ రోజున ఈ యొక్క మారుబోలన్నటువంటి ఈ కుగ్రామం ఇంత పెద్ద గ్రామం అయిందంటే అది బాబా దయ వల్ల జరిగింది. మనందరికీ పిల్లలు పుట్టారంటే ఇప్పుడు తాచాకి పిల్లలు పుట్టారంటే బాబా అనుగ్రహంతోనే కదా. గోపాలరావు గుండుకి ఆ పిల్లలు పుట్టబట్టే కదా గోపాలరావు గుండు ఊరి సూత్రం చేద్దామనుకుంది. అంటే వీళ్ళందరికీ ఏం జరిగింది, అనుభవాలు జరిగాయి. ఈ అనుభవాలు జరిగిన తర్వాత వాళ్ళంతా అనుభూతి చెంది మనం కూడా బాబాకి కృతజ్ఞత కలిగి ఉండాలి, బాబా సేవలో మనం కూడా తరించాలి. మనం తరించి మనకు జరిగిన విషయాలన్నీ కూడా మనకు తెలియజేసినట్లయితే అనేక మందికి బాబా అనుగ్రహం కలుగుతుంది. అంటే వీళ్ళు ఇక్కడ చేసినటువంటి సంకల్పం ఏంటి, నిస్వార్థ సంకల్పము. బాబా యొక్క అనుగ్రహం అందరికీ అందాలి అనేటువంటి భావనతో వీళ్ళందరూ కృషి చేశారండి. కృషి చేసి ఆ సంస్థాన ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు. అందుకనే వాళ్ళు చేసినటువంటి ఆ సంకల్పమే ఈ రోజున అందరికీ కూడా బాబా అనుగ్రహానికి వేదికగా మారింది. కనుక భగవద్బంధువులారా, ఈ సచ్చరిత్ర రూపంలో మనకు అందుతున్నటువంటి లీలలన్నీ కూడా బాబా యొక్క ఆశీర్వాదాలు. మనం వారి యొక్క ఆశీర్వాదంతో ముందుకు నడుద్దాం. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అప్పటి వరకు